Telangana Prabhutvamto Hyderabad ku chendina technology aadharita agri business platform Our Food MOU kudurchukundi. Telangana Prabhutvamto kalisi 20,000 micro food processing unitlanu rashtra vyaptanga erpatu chesenduku ee oppandam kudurchukunnattu Our Food Private Limited telipindi. ఈ ఒప్పందంతో లక్ష మంది గ్రామీణ యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని వెల్లడించింది. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని, ఈ యూనిట్ల సహాయంతో రైతులు తాము పండించిన ఉత్పత్తులకు చక్కని ధరను పొందొచ్చని, ఇలాంటి యూనిట్లను ఏర్పాటు చేయడానికి ఆసక్తి ఉన్న రైతులకు ప్రోత్సాహకాలు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలంగాణ ఐటీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఫుడ్ ప్రాసెసింగ్ కి చాలా ప్రాధాన్యత ఇస్తూ ఉంది. ఎందుకంటే మన రాష్ట్రంలో గత కొన్ని సంవత్సరాలుగా ఈ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ద్వారా ఈ వ్యవసాయాలకి ఈ పంటలకి సముచితంగా నీళ్ళు లభ్యం అవ్వడం వలన మనకు దిగుబడి చాలా చాలా ఘనంగా పెరిగింది. నిజంగా దాని ద్వారా పండించే రైతులకి ఆదాయం రావాల్సిందిగా ఉంటే ఆ స్థాయిలోనే ప్రాసెసింగ్ జరగాలి. లేకపోతే వాళ్ళు మూడి సరుకుగా దాన్ని విక్రయం చేస్తూ ఉంటే తదుపరి ప్రాసెసింగ్ చేసే వాళ్ళకి ఎక్కువ ఆదాయం వస్తుంది. మెయిన్గా ఏంటంటే మనకి ఆల్ డిపార్ట్మెంట్స్ నుంచి ఈ బెనిఫిషరీస్ని ఐడెంటిఫై చేయడము, ఏ ఊర్లో పెడితే బాగుంటుంది అని చెప్పి చెప్పడము, మనకి క్రాప్ ప్రొడక్షన్ ఏ డిస్టిక్లో ఎలా ఉంది, ఊరు లెవెల్లో ఎలా ఉంది, ఇంకొకటి మన ఫార్మర్ ఫ్రాంచైజీలు అందరూ అప్రూవల్స్ కావాలి, ఈ అప్రూవల్స్ అన్నీ మన టీఎస్ ఐపాస్ సిస్టంలో చాలా ఫాస్ట్గా ప్రొవైడ్ చేయడము, నెక్స్ట్ పవర్ సప్లై కనెక్షన్స్ తొందరగా ఈజీగా వచ్చేటట్లు చేయడము, ఇవే కాకుండా ఈ ప్రోగ్రామ్ని ఇంప్లిమెంట్ చేయడానికి అన్ని రకాల సపోర్ట్ మన తెలంగాణ గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుందని ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్తో కూడా టైప్ అవుతున్నాము. సో అది ఇంకొక వారం 10 రోజుల్లో జరుగుతుంది అన్నమాట.